పాదయాత్రలతో రాజకీయాలనే మార్చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార తెరాసాను గద్దదించి భాజపా జెండా ఎగురువేయటమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికే రెండు విడతల్లో పూర్తయిన ఈ యాత్ర రాష్ట్ర కమలదలంలో జోష్ను నింపింది గత ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రారంభించిన మొదటి విడత పాదయాత్ర హుస్నాబాద్లో ముగిసింది ఏప్రిల్ పద్నాలుగున అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన రెండో విడత పాదయాత్ర ఐదు జిల్లాలు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై ఒక్క రోజుల పాటు సాగింది రెండో విడత గద్వాల వనపర్తి నారాయణపేట మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో అలంపూర్ గద్వాల మక్తల్ నారాయణపేట దేవరకద్రా మహబూబ్ నగర్ జర్చర్ల షాద్ నగర్ మహేశ్వరం నియోజకవర్గాల్లో సాగింది సంజయ్ ఈ పాదయాత్రలో మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం నడవగా సగటున రోజుకు పన్నెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బండి సంజయ్ పాదయాత్రలో ప్రజల నుంచి దాదాపు పద్దెనిమిది వేల వినతి పత్రాలు వచ్చినట్లు భాజపా వర్గాలు తెలిపాయి ఆయన ఇరవై రెండు గ్రామ సభల్లో పాల్గొన్నారని కులవృత్తుల వారితో ఇరవై ఒక్క సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నాయి రెండో విడతలో రచ్చబండ చాయ్ చర్చ వంటి చిన్న చిన్న సమావేశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలతో మమేకమయ్యారు మండు టెండలు ఉన్నప్పటికీ నడక కొనసాగించారు యాత్రలో గుర్తించిన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ఒత్తిడి చేయాలని నిర్ణయించారు ఈసారి సంజయ్ పాదయాత్రలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి భూపేంద్ర యాదవ్ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు అలంపూర్లో మొదలైన రెండో విడత పాదయాత్ర నిన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగోడలో ముగిసింది యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకాగా భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు అనంతరం తుక్కుగూడ సభలో అమిత్ షా సహా పార్టీ నేతలు ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేశారు తొలి విడత పాదయాత్ర విద్యా వైద్య రంగాలపై దృష్టి పెట్టి హామీలివ్వగా రెండో విడత యాత్ర ముగింపు సభలో ఇళ్ల నిర్మాణం రైతులు నిరుద్యోగులకు భరోసా కల్పించారు ఒక కాళ్ళకు చెప్పులు లేకుండా జరిగిందన్నా ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు అయితే ఓలే అన్న ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా నడిపించింది మీరన్నా అనేక విజ్ఞప్తి వచ్చిన ఎక్కడ వేనా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్నా తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే ఎక్కడ వేనా బీజేపీ 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 పువ్వు పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడ వేనా ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంక్రామ యాత్రను విజయవంతం చేయాలి పేదల కష్టాలు తెలుసుకోవాలి పేదల బాధలు తెలుసుకోవాలి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మూర్ఖు ఈ కేసీఆర్ కుటుంబ పాలను అంత ముంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల లోపల ఒక భరోసా నింపాలి ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం పాదయాత్ర విజయవంతంతో పాటు పార్టీ జాతీయ నేతల రాక భారీగా జన సమీకరణతో రాష్ట్ర కమలదళం ఎన్నికల కథన రంగంలోకి దూకింది